ఎలక్షన్లో ఓటు అడిగే హక్కు అర్హత నాకే ఉంది. ఎందుకంటే నేను కష్టపడి పనిచేశాను తెనాలి ప్రజల కోసం, తెనాలి నియోజకవర్గాని కోసం. ఒక మంచి ప్రణాళికతో పనిచేశాను. మనస్ఫూర్తిగా ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలి, మన ప్రజలకు ఇంకా మేలు జరగాలి, మంచి వాతావరణం తీసుకొచ్చి. ఎప్పుడు కూడా నేను ఆలోచించింది ఏంటంటే విజయవాడకి గుంటూరుకి మనం ఏం తక్కువ లేము, అంతకన్నా మంచి సిటీగా మనం డెవలప్ చేయాలనే ఆలోచనతో నేను అనేక ప్రయత్నాలు చేశాను. సో 5 సంవత్సరాలు నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ని వార్డులు పెరగటం తర్వాత ఎక్కడ ఉండిందో పరిస్థితి 5 సంవత్సరాల క్రితం సేమ్ పరిస్థితి ఈరోజు కనపడుతుంది నాకు. ప్రజల్లో ఆ కోపం ఉంది, ఆ బాధ ఉంది, ఎందుకు చేయలేపారో మీరు నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నిధులు కూడా కావాల్సినంత రీతిలో కావాల్సిన నిధులు కూడా మనం సమీకరించి అన్ని ఏర్పాటు చేసాం అప్పుడు. సో ఇది ప్రశ్నించాల్సిన విషయమే. దయచేసి ఆలోచించుకోండి, మీరు ఓటేసే ముందు మనకి మంచి అభివృద్ధి, సంక్షేమం, నిజాయితీగా మీకోసం పనిచేసే వ్యక్తిని మీరు ఎన్నుకోమని నేను కోరుతున్నాను. అందుకే నేను ఓటు అడిగే హక్కు నా అప్పటికే ఉందని నేను భావిస్తున్నాను. ప్రజలందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా తెనాలికి ఆ వైభవం తీసుకొచ్చి మన ప్రజలు సంతోషంగా ఉండేటట్టు నా వద్ద నేను కృషి చేస్తాను. మరొకసారి సినిమా తెలుపుకుంటాను.